హలో అండి, ఇవాళ గ్రీన్ టీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. అండ్ అలానే మన దగ్గర గ్రీన్ టీ పౌడర్లు ఉండాలి. ఓకే, దానికి తగ్గట్టు వాటర్ 70 ml వాటర్ తీసుకోవాలి. ఓకే, ఓకే, వాటర్ స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, సిమ్లో పెట్టండి. ఓకేనా, అందులోనే మన గ్రీన్ టీ పౌడర్ వేయాలి. హాఫ్ టీ స్పూన్. ఓకే, సరిపో. ఇంకా మీకు స్ట్రాంగ్ కావాలి అనుకుంటే కూడా మీకు ఫుల్ టీ స్పూన్ వేసుకోవచ్చు. ఓకే, దానికి 80 ml వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేయాలి. చూసారు కదండి, ఇలా మనకి గ్రీన్ టీ పౌడర్లు అనేది పెట్టిన తర్వాత ఇట్లా మన సిమ్లో పెడితే టోటల్ మనకి ఇంటిగ్రేట్స్ ఏదైతే ఉంటాయో అన్నీ బాయిల్డ్ అవుతాయి మంచిగా. ఓకే, ఇలా చేయాలన్నమాట. చూసారండి గ్రీన్ టీ ఎలా మరుగుతుందో. ఇలా మరిగిన తర్వాత ఈ గ్రీన్ టీని వడపోయాలి. ఓకే, అయిపోయిన తర్వాత ఇందులో చూడండి ఇంకోటి వాటర్ యాడ్ అయింది చెప్తాను. చూడండి ఇందులో గ్రీన్ టీ అలానే ఉంది. ఓకే, చూడండి ఇందులో వాటర్ లేవు కదండి. ఇప్పుడు నేను జల్లడిచ్చిన వాటర్, ఓకే, ఈ వాటర్ని ఇందులో యాడ్ చేయండి. ఓకే, అందులోనే 30 ml వాటర్ని యాడ్ చేయండి. సిమ్లోనే ఉండాలి. ఓకే, చూసారా ఇంకా కొంచెం ఉన్నాయి, ఇంకా పౌడర్లు కొంచెం ఉన్నాయి. చూసారా అవి పూర్తిగా రావాలండి, మొత్తం వడపోసి మనము ఇంకా జల్లడ చేయాలి. సో ఆ విధంగా మనకి క్లియర్గా వాటర్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి గ్రీన్ టీ లోపల ఏదైతే ఉంటాయో అవన్నీ ఇంటిగ్రేట్స్ అంతా మనకి న్యాచురల్గా దొరుకుతుందండి. అలా మీరు ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి అప్డేట్ చేయండి. ఓకే, బాయిల్ అవుతుంది, కొంచెం స్టవ్ ఎక్కువ చేసాను. చూడండి బాయిల్ అవుతుంది, బాగా మరగనించాలండి. 30 ml వాటర్ యాడ్ చేసాం కదా, అది ఇంకా రిడ్యూస్ కావాలి. అలా మీరు బాయిల్ చేయాలన్నమాట. చాలా ఈజీ అండి, మన గ్రీన్ టీ ఇంట్లో చేసుకోవడం చాలా మేలు. షాపుల్లో వీటిలో మనకి ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి అది వర్కౌట్ కాదు మన డైట్కి. సో ఈ విధంగా మీరు చేశారనుకోండి వెయిట్ లాస్ వల్ల కూడా మీకు ఉపయోగపడుతుందండి. ఓకే, చూసారు కదండి పొంగైతే బాగా వస్తుంది. అండ్ మనకి టోటల్గా కలర్ మారిపోయింది, చూసారా గ్రీన్ టీ కలర్ మారిపోయింది. అండ్ అదేవిధంగా మనకి 10 ml అన్నమాట, నెక్స్ట్ 10 ml ఈ రెడీగా ఉందండి. ఓకే, చూసారు కదండి చూడండి ఉందండి, లేదు కదా గ్రీన్ టీ. ఇది యాడ్ చేయండి. ఓకే,
ఇంకా కొంచెం ఉంది. ఓకే, అందులోనే 10 ml వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు హై పిచ్లో పెట్టండి. ఈ విధంగా గ్రీన్ టీ అనేది కలర్ షేడ్ అవుతుందండి. ఈ విధంగా మనం తాగాలి. ఓకే, బాగా బాయిల్ అయిందండి. ఓకేనా, మనకు సరిపోతుంది ఇది. సో మనము అంతకుముందు వాటర్ ఎంత వేసామో అంత వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, చూసారండి ఇందులో ఉండిపోయింది. ఈ విధంగా మనము తీసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ టీ అనేది తాగితే మీకు అప్పుడు వెయిట్ లాస్ అవుతుంది అండ్ మీకు హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి అప్డేట్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ. అలానే వీడియో చూసిన వాళ్ళకి అందరికీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ అండి.